అందరికీ నమస్కారం వెల్కమ్ టు నాగవేణు క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో కలియుగ దైవం ఆపద్ బాంధవుడు కోరిన కోరికలు తీర్చే కల్ప వృక్షము ఆపద అనాథ రక్షక అని పిలవగానే పలికే దైవము ఆయన వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు పూజ చేస్తే మన కోరిన కోరికలు తీరడమే కాకుండా ఇంటిలో సుఖ సంతోషాలతో ఉంటామనేది ఖచ్చితంగా చెప్పొచ్చండి అలాంటి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు పూజ ఎలా చేయాలి అనేది ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ సాటర్డే ఇది సెకండ్ సాటర్డే థర్డ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఫిఫ్త్ సాటర్డే సిక్స్త్ సాటర్డే ఇది సెవెంత్ సాటర్డే ఇప్పుడు పూజా విధానంలో ముందుగా ఉరిపిండిని తీసుకుని దానిని అరిటి పండుతో బాగా కలుపుకోవాలి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు అక్కడక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక గంట సేపు నానబెట్టుకోవాలి దీనినే పిండి దీపం అంటాము ఈ దీపం ఒక గంట నానితే మనకి విడిపోకుండా బాగా వస్తుంది దీన్ని కలిపి పక్కన పెట్టుకుంటున్నాను నేను తర్వాత పేట వేసుకుని దాని మీద ముగ్గుతో డెకరేట్ చేసుకున్నాను నేను ఇంకో పేట కూడా యాడ్ చేసుకున్నాను దాని మీద లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కుబేర స్వామి ఫోటోలతో అలంకరించుకున్నాను గంటసేపు నానబెట్టుకున్న పిండిని ఇలా దీపాలకి చేసుకున్నాను ఇది సెవెన్ సాటర్డే అండి అందుకని నేను ఏడు ప్రమిదలు చేసుకున్నాను ఫస్ట్ సాటర్డేకి అయితే ఒకటి కానీ రెండు కానీ పెట్టుకోవచ్చు నేను ఇలా ఏడు ఏడు ప్రమిదలు చేసుకుని దానికి ఇలా మూడు చుక్కల బొట్లు పెట్టుకున్నాను ఎక్కువ పెట్టకూడదండి మూడు వైపులా మూడు మాత్రమే పెట్టాలి దీపానికి ఇలా ఏడు దీపాలు పెట్టుకున్న తర్వాత వినాయకుని పసుపుతో చేసుకుని వినాయకునికి మూడు మూడు వైపులా బొట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీపాల్లో ఆయిల్ పోసి ఒక్కొక్క ప్రమిదిలోనూ ఏడేసి ఒత్తులు వేసుకుంటున్నాను నైవేద్యంగా చలివిడి వడపప్పు పానకం పెట్టుకుంటే సరిపోతుందండి ఏడో శనివారం కాబట్టి నేను కొన్ని ఐటమ్స్ వండుకున్నాను ఇప్పుడు ముందుగా వినాయక పూజ పూజివన్నం చతుర్భుజం ప్రసన్నో ఇలా వినాయకుడిని పూజించుకున్న తర్వాత ధూప దీపాలు సమర్పించుకుని మనకు నచ్చినన్ని వినాయక సాంగ్స్ పాడుకుందాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా అగరబత్తి వెలిగించి అగరబత్తితోనే దీపాలు వెలిగించాలి అగ్గుపళ్ళతో మాత్రం అసలు వెలిగించద్దు వెంకటేశ్వర స్వామికి దూప దీపాలు సమర్పించుకున్నాను నైవేద్యం సమర్పించుకున్నాను తర్వాత మనకు నచ్చినన్ని వెంకటేశ్వర స్వామి శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకోవాలి తర్వాత నీరాజనం కూడా సమర్పించుకుని పూజ కంప్లీట్ చేసుకున్నాను నైవేద్యం అందరికీ పంచిపెట్టుకోవచ్చు కానీ కరోనా టైం వల్ల ఎవరికి ఇవ్వాలన్నా భయమే ఇంట్లోనే పూజ కంప్లీట్ చేసుకున్నాను నేను వడ్డీ కాసలవాడు కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఎనిమిదవ శనివారం కూడా చేసుకున్నాను ఈ పూజ చేసుకున్న తర్వాత నాకు చాలా బాగుంది మీరందరూ కూడా ఈ పూజ చేసుకుని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి మన వెంకటేశ్వర స్వామి పూజా విధానం